అదే ఆయనైతేనా? ఎంతో కీలకమైన గోదావరి మళ్లింపు కార్యక్రమాన్ని దేశం మొత్తం తెలిసేలా చేసుండేవారు. అదే ఆయనైతేనా పోలవరం కాలువ తవ్వడానికి ముహూర్తం పెట్టడాన్నే పెద్ద ఈవెంట్గా చేసుండేవాడు. అదే ఆయనైతేనా తవ్వకం ప్రారంభించేటప్పుడు తవ్వుతున్నప్పుడు తవ్విన తర్వాత అంటూ పలు దఫాలుగా 2-3 ఈవెంట్లు చేసేసి ఫోటోలు కొట్టేసి వీడియోలు తీసేసి ప్రత్యేక కథనాలు రాసేసి పేపర్ల నిండా టీవీల గుండా కనిపించేలా చేసేవాడు. అదే ఆయనైతేనా జాతీయ మీడియాని స్పెషల్ ప్రాజెక్ట్ టూర్ పేరిట పిలిపించి గోదావరి నీరు మళ్లింపు ఘట్టాన్ని అన్ని యాంగిల్స్లో కవర్ చేయించుండేవాడు. ప్రపంచంలో మనమే ఈ ప్రక్రియ చేపట్టామని కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు తముకేసుకునేవారు. ఇలా ఆయన కోసం ఆయన వాళ్ళు తెగ ఆరాట పడిపోతున్నారు. ఇంతకీ ఆయనెవరు? ఆ కార్యక్రమం ఏంటనేగా? ఆయనేమో చంద్రబాబు నాయుడు, కార్యక్రమమేమో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటి మళ్లింపు ప్రక్రియ. వాస్తవానికి పోలవరం పని ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యంత కీలకమైన కార్యక్రమం అని చెప్పొచ్చు. కానీ ఆ కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం చాలా సింపుల్గా మంత్రులు అధికారులతో కానిచ్చేసింది. అలాంటి బంగారం లాంటి అవకాశాన్ని మా చంద్రబాబు అయితేనా అంటూ వారి వర్గం ఆహా ఓహో అంటోంది. వాస్తవానికి పని జరగాలి, ప్రజలకు మేలు జరగాలి అన్న సంకల్పమే తప్ప ప్రచారం అద్భుతంగా చేసుకోవాలన్న యావ జగన్లో పెద్దగా లేదనే చెప్పాలి. అందుకు ఈ కార్యక్రమమే ఉదాహరణ. చంద్రబాబు అయ్యుంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు భారీ హడావిడే చేసేవారు. అంతకుముందు అలానే అమరావతిలో మట్టి తీస్తే ఈవెంటే, మట్టి పోస్తే ఈవెంటే, చెట్టు నాటిన ఈవెంటే, గుట్ట తవ్వినా ఈవెంటే. అలాంటి హడావిడి అంతకుముందు అమరావతిలో చూశాం కదా. మట్టి తీస్తే ఈవెంటే, మట్టి పోస్తే ఈవెంటే, చెట్టు నాటినా ఈవెంటే, గుట్ట తవ్వినా ఈవెంటే అన్నట్టుండేది. తీరా చూస్తే అక్కడ పని తక్కువ ఆర్భాటం ఎక్కువ అన్న చందాన అమరావతి వ్యవహారం తయారైంది. ఏదైనా ఆయనుంటేనే ప్రచారమైనా ఆర్భాటమైనా ఈవెంట్స్ అయినా డప్పాలైనా. మరి పావలా పనికి 25 రూపాయల ప్రచారం చేయటం జగన్ ఎప్పుడు నేర్చుకుంటాడో ఏమో అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.